பறவைகள் பின் சென்று காணும் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆயிக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னாடுறவேல் நமக்கு இங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். கோபிகள கோரிக்கலன்னீ విన్నాడు స్వామి. ఓహో, వీరు చేసేది లౌకికమైన వ్రతం కాదు, ఆముష్మిక ఫలాన్నే వీరు నా నుండి కోరుతున్నారు అని గ్రహించాడు. మీకు మీరడిగినవి ఇవ్వడానికి మీలో ఏం యోగ్యత ఉంది చెప్పండి అని ప్రశ్నించాడు. అప్పుడు గోపికలు తమ యోగ్యత ఏమిటో స్వామి సన్నిధిలో ఇలా విన్నవిస్తున్నారు. కృష్ణ, పశువుల వెంట పోయి అడవిలో భుజించేవాళ్ళం మేము. జ్ఞానమా శూన్యం? మా గోపవంశంలో మాతో సజాతీయుడవై నువ్వు పుట్టడమే మేము చేసుకున్న గొప్ప పుణ్యం. అదే మా యోగ్యత. మాలో ఎన్ని లోపాలున్నా తీర్చగల స్వామివి నీవే. గోవిందా, నీతో మాకున్న సంబంధం పోగొట్టుకుందామంటే పోయేది కాదయ్యా. లోక మర్యాద తెలియని జ్ఞానహీనులం మేము. అందుకే నిన్ను చిన్న చిన్న పేర్లతో ఇంతవరకు పిలిచాం. కోపం తెచ్చుకోకు, మమ్మల్ని అనుగ్రహించి పరా అనే వాద్యాన్ని మాకు ప్రసాదించు అంటూ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మతో తమకున్న సంబంధము యొక్క గొప్పదనాన్ని ఈ పాసురంలో వివరించారు.